అనంతపురం జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తామంటున్నారు కొత్త కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జిల్లాలో ముందుకు తీసుకెళ్తామన్నారు. అనంతపురం జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాలనేది తన ఆకాంక్ష అంటోన్న కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్తో మా రిపోర్టర్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 101వ కలెక్టర్గా ప్రస్తుతం నాగలక్ష్మి సెల్వరాజ్ గారు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో జాయింట్ కలెక్టర్గా అలాగే కమిషనర్గా డైరెక్టర్గా చేసిన ఆమె ప్రస్తుతం ఇప్పుడు అనంతపురం జిల్లాలో నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే కలెక్టర్ గారి అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు అనంతపురం. మేడం, ప్రస్తుతం మీరు అనంతపురం జిల్లా కలెక్టర్గా 101వ కలెక్టర్గా వచ్చారు, దీని పట్ల మీ స్పందన. ముందుగా అనంతపురం జిల్లాకి ఇవాళ కలెక్టర్గా రావడం, ఇవాళ ఛాక్స్ తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. నాకు కూడా ఇది నా కెరియర్లో ఫస్ట్ కలెక్టర్షిప్. సో ఇలాంటి ఒక పెద్ద జిల్లా మంచి జిల్లాలో చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఇంత పెద్ద జిల్లాకు అంటే ఇక్కడ ఏమేమి సమస్యలు గుర్తించారు ఇప్పటి వరకు? అంటే కరూరు జిల్లాగా పేరుంది, మీరు ఏ విధంగా ఏం ప్లాన్ చేసుకోబోతున్నారు? మనకి వాస్తవానికి అయితే నేను ఇవాళే జాయిన్ అయ్యాను. ముందు జిల్లాలో ట్రైనింగ్ అప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, అప్పటికి ఇప్పటికి డెఫినెట్గా జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాల వల్ల చాలా మార్పులు అనేది అయి ఉంటుంది. సో ఇంకా ఒకసారి మళ్ళీ చూసుకున్నాక గోయింగ్ అహెడ్ ప్రయారిటీస్ డిసైడ్ చేస్తాం. జిల్లా కలెక్టర్గా ఫస్ట్ మనకి డెఫినెట్గా పెద్ద జిల్లా, ఛాలెంజెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ ఐ థింక్ మనకి అందరి సపోర్ట్తో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అన్న, మన అధికారులు అన్న, అదర్ మీడియా అండ్ అదర్ మనకు పెద్ద స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, డెఫినెట్లీ ప్రజలు కూడా అందరు సహకరిస్తారు, చేయగలుగుతామని. కలెక్టర్గా నేను ఇవి చేయాలి అనుకుంటే ఏమైనా మీకు ఏమైనా డెఫినెట్లీ అంటే అందరికీ ఉంటుంది స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. బట్ నేనేమన్నానంటే ఈ జిల్లాలో మనకి ఈ జిల్లాకి ఉన్న ప్రయారిటీస్, జిల్లాకున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ని బట్టి టైలర్ చేయాలి. డెఫినెట్గా మనకి అనంతపురం అనగానే అందరికీ ముందు కరూరు జిల్లానే కాబట్టి దానికి సంబంధించి అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్ రిలేటెడ్, ప్రైమరీ సెక్టర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే డెఫినెట్గా ఫోకస్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్నాం కాబట్టి హౌసింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, వేరియస్ నవరత్నాల్లో ఉన్న ఏ కార్యక్రమం అయినా డెఫినెట్గా టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్. అనంతపురం జిల్లాలో అంటే ఫస్ట్ టైం బాధ్యతలు చేపట్టాను. అయితే అనంతపురం జిల్లాలో ఉన్న సమస్యలను, అలాగే ఇంత పెద్ద జిల్లాలో అధికారుల సమన్వయంతో ముందుకెళ్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తానని కలెక్టర్ నాగలక్ష్మి గారు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.